ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 20:4. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నా ప్రియ సహోదరులారా, నీ కోరికను దేవుడు సిద్ధింపజేయబోతా ఉన్నాడు. మీ కోరిక ఎలాంటిది? మీ కోరిక ఆత్మ సంబంధమైనదై ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఆత్మపరమైన కోరికను తప్పకుండా మీరు కోరుకున్నట్లయితే, ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ప్రతి కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు, సిద్ధింపజేస్తాడు, సఫలపరుస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఆత్మానుసారమైన కోరికను మొదట కోరుకోండి. ఆత్మ సంబంధమైన కోరిక విషయంలో మీరేమాత్రమో నిర్లక్ష్యం చేయకుండా ఆత్మ గురించిన అత్యాసక్తితో అపేక్షించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన కోరికను మొదట కోరుకోవలసిందిగా దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, నీ కోరికను నేను సిద్ధింపజేసి. మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, మీ కుటుంబంలో వస్తున్న సమస్యను బట్టి, ఇబ్బందులను బట్టి, మీ ఆలోచన యావత్తును దేవుడు తప్పకుండా మీ జీవితంలో మీరు తలపెట్టిన ప్రతి పనిని దేవుడు నెరవేర్చి సఫలపరిచే దేవుడు. కాబట్టి మీ జీవితంలో మీరు ఏదైతే ఆరంభించాలనుకుంటున్నారో ఆ పనిని మీరు ఆరంభించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. తప్పకుండా దేవుడు మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి మీ ఆలోచనను దేవుడు సఫలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని సెలవిచ్చిన దేవుడు, ప్రతి ఒక్కరి జీవితంలో వారి కోరికను అన్నింటినీ మీరు తీర్చి వారి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా సఫలపరచండి. ఏ పని అయితే వారు ఆరంభించాలనుకుంటున్నారో, ఏ ఉద్యోగం కోసం వారు వెళ్ళాలనుకుంటున్నారో, ఏ పని నిమిత్తం వారు నీ సన్నిధిలో ఆరంభించాలనుకుంటున్నారో, వాటన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిగా నీ నీతి, నీ రాజ్యాన్ని వెతికి ఆత్మపరమైన కోరికను కోరుదురుగాక. ప్రతి ఒక్కరిని ఆత్మ వరాల చేత నింపి దేవాని స్తోత్రమేసయ. ప్రతి ఒక్కరు నీ నీతిని రాజ్యాన్ని వెతుకుట ద్వారా సమస్తమును వారు వెంట ఉంచే దేవుడు. కాబట్టి దేవ, సమస్తమును వారికి అనుగ్రహించి వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచగలరని నా శరణైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.